Dr. Durga Kalyani, Chief Dermatologist, KH Skin and Hair Clinic, Hyderabad. Today, we are going to talk about a problem regularly. That is DPNs. DPNs are Dermatosis, Papulosa, Nigra. These skin tags, acrocordons. DPNs are treatment. Treatment వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ఇవన్నీ ఈ రోజు మనం డిస్కస్ చేద్దాం సో ఈ డిపిఎన్స్ ని నార్మల్ లాంగ్వేజ్ లో మనం పులిపిర్లు అంటాం కొంతమంది వార్ట్స్ అని కూడా అంటారు బట్ ఇవి నాన్ వైరల్ వార్ట్స్ ఒకల నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే వార్ట్స్ కాదు సో ఇవి ఎక్కువ మందిలో మనం ఫేస్ నెక్ అండర్ ఆర్మ్స్ తర్వాత గ్రాయిన్స్ ఇలా మనం చూస్తూ ఉంటాం అసలు ఈ డిపిఎన్స్ ఎందుకు వస్తాయి అని అంటే normal ga ivente extra growth of cells mana skin lo unna konni cells extra grow avadam valle dpns anevi vastayi main ga deeniki reasons enti ila grow avadaniki ante genetic factors tarvata obese unna vallallo manam idu ekkuva chustu untamu pcod unna vallallo ekkuva chustu untamu insulin resistance unna vallallo chustu untamu sun exposure ekkuga unna vallallo kuda manam chustu untam so anduke face neck ekkuga vastu untayi so ee dpns anevi ee age lo aina kuda raavachu teens nunchi adults varaku ee age lo kuda aina kuda manam ee dpns anevi chustu untam so ee dpns vachinappude entante chaala mandi deeniki home remedies use cheskunda untaru like sunnam pettadam gaane kontamandi thread tho katteyadam peddaga unnave acrocordon skin tags antam kada avi thread tho katteyadam itlantivi chestu untaru so ila manam irritants skin ki apply cheyadam valla akada eczema gaane irritant contact dermatitis ane allergy raavadam anedi jarugutadi so secondary infections anevi form avutayi kaani ee dpns anevi chaala simple ga dermatologist daggariki velthe chaala simple ga pain lekunda చాలా తక్కువ టైంలో రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి స్కార్ లేకుండా కూడా సో ఈ డిపిఎన్స్ ఎలా రిమూవ్ చేస్తాము అంటే మెయిన్గా ఎలక్ట్రోకాటరీ ఉంటుంది ఫ్రాక్షనల్ CO2 లేజర్ ఉంటుంది చాలామంది అనుకుంటారు లేజర్స్ కాటరీస్ అంటే పెయిన్ఫుల్ ప్రొసీజర్స్ అని బట్ మనం టాపికల్ అనస్థీషియా అప్లై చేస్తాము టాప్ ల్యాప్ అప్లై చేయడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ ఆ ఏరియా అంతా కూడా నంబ్ అయిపోతుంది చాలా మైల్డ్గా ఓన్లీ స్కిన్ పైన కొంచెం ఉన్నవేమో జస్ట్ మనం టచ్ చేస్తే సరిపోతుంది కొద్దిగా పెద్దగా ఉన్నవి మనం కట్ చేయాల్సి ఉంటుంది చాలా పెద్దగా ఉన్న వాటికి లోకల్ అనస్థీషియా ఇంజెక్షన్ ఇచ్చి మనం కట్ చేసి సూచర్ వేయాల్సి ఉంటుంది సో ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో వాళ్ళు అండర్ కంట్రోల్లో ఉన్నప్పుడు మనం ఈ ట్రీట్మెంట్ అనేది చేయాలి సో వన్స్ ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కొన్ని స్పాట్స్ అనేవి ఉంటాయి అది కూడా 4 to 5 డేస్ మాత్రమే 4 to 5 డేస్ తర్వాత అది ఫేడ్ అవుట్ అయిపోయి మన నార్మల్ స్కిన్ ఎలా అయితే ఉంటుందో అట్లాగే వచ్చేస్తాయి స్కారింగ్ అనేది లేదు రికరెన్స్ అనేది మనం చేసిన ప్లేసెస్లో రావడం అనేది మళ్ళీ జరగదు ఇన్ కేస్ జెనెటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కనుక అదర్ ప్లేసెస్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది సో వన్స్ ఇలా రిమూవ్ చేసిన తర్వాత మనం టాపికల్ యాంటీబయాటిక్ క్రీమ్ ఒకవేళ చాలా మల్టిపుల్ ఉన్నాయి అంటే సెకండరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఓరల్ యాంటీబయాటిక్ జస్ట్ 3 to 5 డేస్ ఇవ్వడం జరుగుతుంది సో ఆఫ్టర్ 5 డేస్ అవన్నీ రిమూవ్ అయిపోయి మనకు నార్మల్ స్కిన్ వస్తుంది చాలామందికి ఉన్న డౌట్ ఏంటి అంటే సో ఈ డిపిఎన్స్ రాకుండా మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రీజన్ ఏంటి జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉంటే ఎలాగూ వస్తాయి అలా కాకుండా హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ ఉన్న ఇన్సులిన్ రెసిస్టెన్స్ పీసీఓడి ఒబేసిటీ ఇలాంటివి ఉంటే వాటిల్ని కంట్రోల్ చేసుకోవాలి అంటే వెయిట్ చాలా ఎక్కువ ఉన్న వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడము ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్న వాళ్ళు తర్వాత డయాబెటీస్ పీసీఓడి ఉన్న వాళ్ళు వాటిల్ని అండర్ కంట్రోల్ ఉంచుకోవడము ఇలాంటివి చేయాలి దీంతోపాటు ముఖ్యంగా ఇది సన్ ఎక్స్పోజర్ అయ్యే ప్లేసెస్లో ఎక్కువగా వస్తుంది కాబట్టి సన్స్క్రీన్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా చేయాలి ఎవరైతే ఎక్కువగా అవుట్డోర్ యాక్టివిటీలో ఉంటారో వాళ్ళు సన్ ఎక్స్పోజర్ ఇంకా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎవ్రీ 3 to 4 అవర్స్కి మళ్ళీ రిపీట్ అప్లికేషన్ అనేది చేయాలి ఈ రకంగా చేయడం వల్ల డిపిఎన్స్ ఫార్మేషన్ అనేది మనం ప్రివెంట్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ ట్రీట్మెంట్స్తో మనం డిపిఎన్స్ అనేవి కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు ఎలాంటి పెయిన్ లేకుండా